Aviniti 420 cheating case lo pradhana muddailuga prati shukravaram kuda enforcement CBI case lo కోర్టులో హాజరవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నోటికొచ్చినట్టు స్వరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983 నుంచి మహానాడు వేదికగా दशा दिशा निर्देशन जैसे महानाड सबल ने ईरोजो मामले में तदिन अंटा होना होना रु अविनीति डब्बू तो प्रजल मंद को चाव वादार प्यात्रल जैसा हो नी वादार प्लान निगोड़ा कटी बेटे राष्ट्र प्रजलो ప్రతిపక్ష నాయకుడిగా నీకు బాధ్యత అప్పచెప్పారు. 2019 ఎన్నికలకే ప్రశాంత్ కిషోర్ బొమ్మ పెట్టుకొని ప్రజల ముందుకు రాబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ అన్నగా అఖిలేష్ తమ్ముడు ఈ ఊహకర్త అక్కడ బోర్ల బొక్కలు పడి 2019 ఎన్నికలకి రాహుల్ గాంధీ అన్న జగన్మోహన్ రెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి ఆత్మ కాంగ్రెస్ పార్టీ. ఆహా ఏమి రాజకీయాలు, ఎంత దురదృష్టకరం అంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాష్ట్రపతిలో చెప్పాలి, మా నాయకుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, 10 సంవత్సరాల ప్రతిపక్షంలో రాజశేఖర్ రెడ్డి గారు రాక్షస పాలనలో మా పరిటాల్లో ఇలాంటి శాసనసభ్యులుగానే ఉండి 100 మంది కార్యకర్తలుగానే ఉండి వేల కేసులు ఎదుర్కొని మేము అధికారంలోకి వచ్చాం. ఏ రోజు కూడా ఏ ఊహకర్తను కూడా పక్కన కూర్చోబెట్టుకొని నేను సర్వే చేయలేదు, మీకు సీట్లు ఇస్తాను, మీకు వ్యూహాలు పన్నుతాను, మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తానని ఏ శాంత కిషోర్ని మేము ఇక్కడ పక్కన కూర్చోబెట్టుకొని ఎప్పుడు మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధతాభావం, న్యూనతాభావం, ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని ఓ ప్రశాంత్ కిషోర్ తో నేను సర్వేలు ఏం చేయలేదు, మీ సీట్లు మీకు ఇస్తాం, మీరు భయపడమాకండి, మేము కుట్రలో వ్యూహాలు పన్నుతున్నామని జగన్మోహన్ రెడ్డి కూర్చొని పక్కన మాట్లాడించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే రాష్ట్ర రాజకీయాలని ఏ విధంగా భ్రష్టుపట్టిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు వేళ వ్యూహాలు, వేళ కుట్రలో కులాలు మతాలు రచ్చగొట్టాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడానికి హైదరాబాద్ లో మత ఘర్షణలు ఏ విధంగా చేశారో, ఒక ముఖ్యమంత్రి గారి మీద రాయలసీమలో ఏ విధంగా ప్రధానమంత్రి గారి మీద చెప్పులేంచారో, అదే పందాలో ఇవాళ కూడా కుల సభలు పెట్టించాలి, కులాల మతాలు సభలు పెట్టించాలి, రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలి, అసెంబ్లీలో వీళ్ళే పైపులు కోసుకుంటారు, అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ గారి కన్నా ముందే సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇవన్నీ కూడా ఈ వ్యూహకర్తలు గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో
ఇన్ని దుర్మార్గమైన కుట్రలకు తంత్రాలకు పాల్పడతా ఉన్నారు.